కారు దిగుతున్నారు. రోజుకో చోట కాంగ్రెస్ బీజేపీలో టీఆర్ఎస్ నేతల చేరికలు. కేసీఆర్ పట్టించుకోవడం లేదని కొందరు, గ్రూప్ తగాదాలతో మరికొందరు, పీకే సర్వే ఎఫెక్ట్తో మరికొందరు. హైకమాండ్పై సీనియర్ల అసంతృప్తి. ఏ క్షణమైనా పార్టీ మారేందుకు ఏర్పాట్లు చేస్తా ఉన్నారట. ఇవి చాలా మంది తువ్వ పడతా ఉన్నారు. ఎవరు ఎవరి బాటలో వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. మెల్లగా 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 చూసుకోవాలి కదా, పాపం బాధ ఉంటుంది. ఎవరికైనా టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని వాళ్ళకు కూడా అర్థమైంది. సీనియర్లలో అసహనం. టీఆర్ఎస్ పెద్దల తీరుపై పార్టీలోని సీనియర్లు అసహనంతో ఉన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వేమల వీరేశం, జలగం వెంగళరావు వెంకటరావు, పాయం వెంకటేశ్వరరావు అసంతృప్తితో ఉన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అంటి ముట్టనట్లే ఉంటున్నారని ఆయన అంచనాలు చెప్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ పలువురు నేతలు టీఆర్ఎస్పై అసంతృప్తితో ఉన్నారు. పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ గ్రూపులుగా విడిపోయింది. స్వయంగా కేటీఆర్ నచ్చజెప్పిన జిల్లాల్లో గ్రూపు విభేదాలు సర్దుమనకపోవడంతో పార్టీ నుంచి వెళ్లిపోయే వారి సంఖ్య పెరుగుతుందని సొంత పార్టీ శ్రేణులు చెప్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు టీఆర్ఎస్లో చేరి ఏ పదవులు దక్కని నేతలు కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నట్టుగా పార్టీలో చర్చ జరుగుతూ ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది దాని దుకాణం అని చెప్పడానికి ఒకటి. ఇక మీరు ఏ పార్టీలో కనబోరి, ఏ పార్టీ ఏమని చేయరు, కానీ ఈసారి రాబోయేటువంటి ఎన్నికల యుద్ధం తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీకి మధ్యనే, పార్టీలకు కాదు. ఎన్నికలకు ఏడాదిన్నర టైం ఉండగానే రాజకీయ పార్టీలో చేరికలు మొదలయ్యాయి. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలకు వలసలు జోరందుకున్నాయి. గులాబీ పార్టీలో రోజుకో చోట అసంతృప్తులు అలకలు బయటపడుతున్నాయి. సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకడం లేదని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమకు టైం ఇవ్వడం లేదని కొందరు ముఖ్య నేతలు ఇప్పటికే ఇతర పార్టీలో చేరారు. గ్రూపులు లీడర్ల మధ్య విభేదాలతో జిల్లాల్లోని ఇంకొందరు ముఖ్య నేతలు టీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నారు. ప్రశాంత్ కిషోర్ సర్వేతో తమ టికెట్లు కట్ అవుతాయనే టెన్షన్తో మరికొందరు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. నియోజకవర్గ లీడర్లు మొదలు మండల స్థాయి నేతలు, గ్రామ సర్పంచులు ఇట్లా చాలా మంది వలసబాట పడుతుండడంతో రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నది. టీఆర్ఎస్ అసంతృప్త లీడర్లను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. చేరికల కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం. రోజుకో చోట జాయినింగ్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నాయి. ఇటీవల ఇక కాంగ్రెస్లోకి, ఇటీవల చెన్నూరు మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ సీనియర్ నేత నల్లాల ఓదేలు ఢిల్లీలో ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఆయనతో పాటు ఆయన భార్య మంచిర్యాల జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి కాంగ్రెస్లో చేరారు. చెన్నూరు ఎమ్మెల్యే బాలకృష్ణన్ వేధింపులతోనే తాము పార్టీ విడుతున్నట్లు ఓదేలు దంపతులు ప్రకటించారు. అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ నేత తాటి వెంకటేశ్వర్లు ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా జూనియర్ అంటూ కామెంట్లు చేసిన మరుసటి రోజే ఆయన పార్టీని వీడారు. జిహెచ్ఎంసీ మేయర్ సీటు ఆశించి భంగపడ్డ ఖైరతాబాద్ టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి కూడా కాంగ్రెస్లో చేరారు. పీజేఆర్ కూతురైన విజయారెడ్డి కాంగ్రెస్లో చేరడం టీఆర్ఎస్కు షాక్ ఇచ్చినట్లయింది. తనను ఒక డివిజన్కే పరిమితం చేయడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు. ఇక టీఆర్ఎస్ నుంచి తుంగతుర్తి టికెట్ ఆశించి గత ఎన్నికల్లో రెబల్గా పోటీ చేసిన వడ్డేపల్లి రవి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొత్తానికి టీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతా ఉంది. మెల్లగా 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 ఎక్కడో అక్కడ అయస్కాంతం కనుక ఏది ఆకర్షణ శక్తిని కోల్పోతే ఇట్లా పడిపోయేటట్టు పడిపోతుంది అన్నట్టు. అదేం సినిమా అది? రోబో. రోబో రోబో సినిమాలో ఇట్లా పడగానే దానికి మ్యాగ్నెట్ పవర్ పోగానే ఇట్లా కూలిపోతుంది. అట్లా కూలిపోతుంది. టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. ఇక టీఆర్ఎస్ పార్టీలు ఉంటే వార్డు మెంబర్ కూడా గెలవరు. దుకాణం బంద్ అయినట్టు. ఇక దీనికి బాతాల పోసేటి కథ కలరింగ్ ఏం కట్టుకొస్తుందంటే, వ్యతిరేకత ఎమ్మెల్యేల మీద ఉంది, నా మీద లేదు. కాబట్టి నేను ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చుకుంటే మళ్ళీ గెలుస్తానేది ఆయన ఉపాయం. వ్యతిరేకత ఉన్నది కేసీఆర్ మీద, ప్రభుత్వం మీద, ప్రభుత్వం మీద ఉంది, కేసీఆర్ మీద ఉంది. కానీ నేను ఎమ్మెల్యేల మీద నెడతా ఉన్నాడు. ఇది కేసీఆర్ అనేటువంటి వ్యక్తి, నువ్వు చెప్పినావు కదా నేను కుక్కను నిలబెట్టినా గెలుస్తుంది అని చెప్పి అంటా ఉన్నావట కదా. ఇప్పుడు నువ్వు కుక్కలను నిలబెట్టి ఏనుగుల నిలబెట్టినా గెలువై నిలబెడతాం, చెప్పు నిలబెడతాం, ఇంత పకర్ మాట సమానం, సమానం మంత్రి పదవులు ఇట్లా ఉండదు లెక్క. ఎడమకాలు చెప్తాడ ఎడమకాలు చెప్పును మనం మంత్రి అనాలి. ఇప్పుడు నుంచిగా మంత్రి గారు అని చెప్పి సంబోధించాలి. ఈ చెప్పు తీసి మంత్రి గారు నమస్కారం మంత్రి గారు అని చెప్పి చెప్పాను అనాలి అన్నట్టు. అంతే కదా, మేము చెప్తాను కొట్టినా కూడా మంత్రి గారు కొట్టినని చెప్పాలి. మంత్రి గారే కొట్టినని చెప్పాలి. మంత్రి గారి పైన కేసు పెట్టాలి. ఇవి గిట్లుంటుంది మరి టీఆర్ఎస్ పని.